हाय फ्रेंड्स, गुड मॉर्निंग। श्रीनु राणी किचन की स्वागत। नेनु ई रोज़ वच्चेसि इडली पिंडलो उप्पु अयिते कलिपानु, इंका इडली वेसेद्दामनि। इदिगोंडि, ओक्कोक्कसारेमो अडुगु प्लेट वेयनु, ओक्कोक्कसारि वेस्तानु। इंका इवि वेयगा रईस कुकर्लो कूडा मल्लि इंकोकळ्ळु तग्गिन दिब्ब रोट्टि अला एंदुकुले मल्लि दोसलु वेसुकोवटमनि। ఇంకా ఒకే టిఫిన్ అయిపోద్దని నేను రైస్ కుక్కర్లో ఒక రెండు ప్లేట్లు తగ్గినా చేసినా అని వేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను, ఇదిగోండి. ఇంకా దీనికోసం చట్నీ కొబ్బరి ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క చట్నీ అయితే చేస్తూ ఉంటాను. ఎక్కువ పల్లీలు అవుతున్నాయి, ఇంకా రోటి పచ్చడి చేస్తూ ఉండు అన్నారు. ఇంకసారి ఈ కొబ్బరి ముక్కల్లో పల్లీలు వేసి పచ్చిమిర్చి చింతపండు ఉప్పు వేసి అయితే ఈరోజు చట్నీ చేస్తున్నాను. కొన్ని అయితే తినలేము కదా, ఇక ఇడ్లీ అయితే చాలామంది చట్నీ లేకుండా కూడా తినరు, అసలు ఇడ్లీయే టిఫిన్గా తీసుకోరు. ఇంకసారి కొబ్బరిను పల్లీలు చేసేసి ఇంకా రోటి పచ్చడి కూడా ఈరోజు నుంచి చేద్దాము అని ఇంకా అనుకున్నాను. అమ్మాయికి వచ్చేసి పచ్చిమికూరగా బీరకాయ చేద్దామని. ఇంకా పచ్చిమిర్చి అయితే వేయించాను. వెల్లుల్లి కనుక ఎక్కువ వాడకం ఉంటే మిల్క్ సప్లై అనేది బాగుంటుంది. ఇక్కడ పచ్చిమిర్చి పల్లీలు అన్నీ వేసి వాటర్ వేసి ఒక డిష్లోకి తీసుకున్నాను. మిక్సీ వేసి చట్నీ అనేది, ఇంకా పోపు కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇదే బాండిల్లో కర్రీ కూడా వేసేద్దామని ఇంత పెద్దది పెట్టాను చట్నీకి అయితే. ఇంకా మళ్ళీ అన్నీ బండిల్గా కాకుండా ఇంకా ఇదిగోండి, కొంచెం చిన్నవిగా కోసి మూత పెట్టి మగ్గనిస్తుంటే నచ్చట్లేదు, ఇంకా అందుకని పెద్దవిగా కోసి ఇంకా నేను మూత పెట్టి మగ్గనివ్వకుండా ఈ విధంగా చేస్తున్నాను. ఇడ్లీ అవుతుంది, ఇక్కడ బీరకాయ ఈగురు అనేది అవుతుంది. సింపుల్గా పోపు దినుసులు కూడా వద్దు అంది. ఇంకా సరి ఉప్పు కారం పసుపు లైట్గా వేసేసి వెల్లుల్లి అయితే నేను లాస్ట్లో వేసేసాను. ఇంకా అది కూడా మీకు చూపిస్తాను. చాలా తక్కువగా అనేది వేసాను. ఫైనల్లీ కొత్తిమీర వేసాను. ఇక్కడ వచ్చేసి దోసకాయ టమాటో కర్రీ కోసం ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి చెక్క లవంగం కరివేపాకు వేసాను. సన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు అయితే వేసాను. ఇది ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను వచ్చేసి టొమాటో ముక్కలుగా వేయను. ఇంకా వీళ్ళు తినేటప్పుడు ఏరుకోవటానికి ఇంకా శ్రీవారికి వచ్చేసి ఇంకా బాగా కోపం అలా ఆకలి మీద. ఇంకా ఉప్పు పసుపు కారం అయితే వేసాను ముక్కలు కొంచెం వేగిన తర్వాత. ఇంక ఇందులో వాటర్ అన్నా వేసేసుకోవచ్చు, లేదా టమాటో ప్యూరీ అయితే వేస్తున్నాను. ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి వేసాను. ఇంకా ఇది 2 విజిల్స్ రాణిస్తాను, ఎందుకంటే మనకి హడావిడిగా పని ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఫైనల్లీ కొత్తిమీర వేసాను, ఇది కూడా ఒక డిష్లోకి తీసాను. ఇదిగోండి, దోసకాయ టొమాటో వెల్లుల్లి ఎక్కువగా వేసాను, బీరకాయ అమ్మాయికి పచ్చిమికూర. అలాగే మళ్ళీ బీరకాయ నచ్చుతుందా లేదా అని ఇంకా కొంచెం పప్పు వేసి దానిలో ఒక్క పచ్చిమిర్చి వేసి ఇంకా ఉప్పు కారం పసుపు వేసి ఇంకేం పౌడర్లు వేయకుండా పోపు అయితే వేసాను. సింపుల్గా పప్పుని పప్పు కట్టు అంటారు కదా, ఇక ఆ విధంగా చేశాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి రోటి పచ్చడి చేయమన్నారు కదా శ్రీవారు, ఇంకా పచ్చిమిర్చి వేయించాను. ఇంకా అలాగే దొండకాయలు, ఎలాగూ పచ్చిమికూరకి మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇంకా దొండకాయ వేగనిచ్చేసి దానిలోనే టొమాటో కూడా వేసేస్తాను. ఇంకా మీకు ఇదంతా ప్రాసెస్ చాలా టైం ఉంటుంది, ఇంకా మీకు బోర్ కొడుతుందని నేను వేగిన తర్వాత వేసేటప్పుడు అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇంకా అలాగే శ్రీవారు వచ్చేసి మధ్యాహ్నం పటిక బెల్లం మినపగుళ్ళు తీసుకువచ్చారు, కందిపప్పు ఇంట్లో ఉంది. ఇక అలా తెస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను. ఇది సోంపు వేయించాలి. ఇంకా అది ఓపెన్ చేస్తే మళ్ళీ ఎక్కడో అక్కడ పెట్టేస్తానని, ఇంకా అది అయితే ఓపెన్ చేయట్లా. ఇదిగోండి మినపగుళ్ళు, ఇంక ఇవైతే తీసుకువచ్చారు.
ఇంకా ఈవినింగ్ వచ్చేసి చల్లగా ఉండగా టీ పెట్టన్నారు. ఇంకా ఇక్కడ దొండకాయ వేగుతుంది, ఒక పక్కన టీ అయితే పెట్టాను. ఇంట్లో ఉంటే మాత్రం టీ అడుగుతూ ఉంటారు. ఇంకా చిన్న అల్లం ముక్క దంచి వేశాను. ఇంక ఇదిగోండి టొమాటో వేసా, దోసకాయ టొమాటో, అలాగే టీ కాగుతున్నాయి. ఇంకా జీలకర్ర, పచ్చిమిర్చి, దొండకాయ, ఉప్పు వేసాను. అది మిక్సీ వేశాక కొత్తిమీర, వెల్లుల్లి వేసాను. ఫైనల్లీ పోపు వేసాను.